అందరికీ నమోబుద్ధాయ. ప్రస్తుతం మనం అందరం కూడా ఈ కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్నటువంటి ఉపద్రవాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం. గత సంవత్సరం కరోనా అనేది రావడం జరిగింది, కానీ ఇప్పుడు రెండోసారి వచ్చినటువంటి కరోనా ఒక విపత్తుగా వచ్చి అందరి జీవితాలని చిన్నాభిన్నం చేస్తూ ఉంది. ఈ సందర్భంలో మనందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ కరోనా కట్టడి చేయడానికి మాస్కులు ధరించడం, అదేవిధంగా తరచు చేతులను శానిటైజ్ చేసుకోవడం, శరీర శుభ్రత, అదేవిధంగా పరిసరాల శుభ్రతను పాటిస్తూ మనం అందరం కలిసి ఈ కరోనా సెకండ్ వేవ్ని కట్టడి చేయడానికి మనందరం కూడా ప్రయత్నించాలి. గత సంవత్సరం వచ్చినటువంటి కరోనా వేరు, ఈ సంవత్సరం ఇప్పుడు వ్యాప్తి చెందుతున్నటువంటి కరోనా వేరు. ఈ కరోనా వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు, అదేవిధంగా అనేక కుటుంబాలు ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా కరోనా ఒక విపత్తుగా మారడానికి కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే మానవ తప్పిదం కూడా దీనిలో ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఎందువల్లంటే చాలామంది ఈ కరోనా నివారణకు ఏవైతే ఆచరించాలో, అది మాస్క్ ధరించడం కావచ్చు, అదేవిధంగా శానిటైజర్స్ని ఉపయోగించడం కావచ్చు, భౌతిక దూరాన్ని పాటించడం కావచ్చు, వీటన్నిటినీ కరోనా నిర్మూలన నియమావళిని పాటించకపోవడం వల్ల ఇప్పుడు కరోనా విపత్తు అనేది ఉధృతమైపోయింది. అదేవిధంగా ఈ విపత్తులో ఏం జరుగుతుంది, ఎందుకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని మనం గమనించినట్లయితే మానవ తప్పిదంతో పాటు అసలు మనం మానవత్వంతో జీవిస్తున్నామా అనేది మనకి ఒక ప్రశ్న అనేది కలుగుతుంది. ఎందువల్లంటే ఒక కరోనా సోకినటువంటి వ్యక్తి వైద్యం చేయించుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కరోనా సోకినటువంటి వ్యక్తిని ఇంటి దగ్గర నుండి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్నది, అదేవిధంగా అనేక ఇబ్బందులు. అదేవిధంగా ఈ కరోనా నివారణకు ఉపయోగించేటువంటి మందులను తీసుకున్నట్లయితే రేట్లు పెంచేయటం, ఈ విధంగా ఏంటి అంటే మానవత్వం లేకపోవడం వల్ల ఈ కరోనా విపత్తుగా మారడం, అదేవిధంగా దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మన భారతదేశంలో ఆక్సిజన్ అనేది పుష్కలంగానే ఉంది, కానీ ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఆక్సిజన్ సిలిండర్స్ని కొనుక్కొని ఇళ్లలో పెట్టేసుకోవడం, అదేవిధంగా ఈ కరోనాకు ఉపయోగించేటువంటి మందుల్ని రూపాయి ఉన్న దాన్ని 10 రూపాయలకి అమ్మేయడం, అదేవిధంగా ఈ కరోనా వైద్యం ఖర్చులు పెరిగిపోవటం, ఇవన్నీ చూసినట్లయితే మనలో మానవత్వం లేకపోవడం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే ఇటువంటి విపత్తును అనేకం వస్తూ ఉంటాయి. ఈ మానవ చరిత్రలో విపత్తులు అనేవి వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, కానీ విపత్తు ఉధృతంగా అవ్వకుండా నివారించబడాలి అంటే మనందరం కూడా మానవత్వంతో మెలగాలి, అదేవిధంగా మనం ఒకరికొకరు సహకరించుకోవాలి, అదేవిధంగా కష్టాల్లో ఉన్న వారికి మన సహాయ సహకారాలు అందించాలి. ఈసారి వచ్చినటువంటి కరోనా ప్రాణాలు తీసుకుపోతూ ఉంది. ఆస్తులు ఉన్నా, డబ్బులు ఉన్నా, ఏమున్నా, అధికారం ఉన్నా, ఏమున్నా కూడా ఈ కరోనా కాటుకు చాలామంది బలైపోతూ ఉన్నారు. ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు, ఏది ఉన్నా కూడా ఎవరికి ఏది ఉపయోగపడినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా మానవత్వంతో మెలిగి ఈ కరోనా కష్టాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మనందరం తగు సహాయ సహకారాలని మనం అందించాలి. అదేవిధంగా ఈ కరోనా విపత్తు వల్ల ఏదీ శాశ్వతం కాదు అన్న విషయం
మనందరికీ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎవరైతే నైతిక ఉన్నతి, మానసిక ఉన్నతి, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించగలుగుతారో అటువంటి వారు ఇటువంటి విపత్తులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అందువల్ల ఈ విషయాలన్నిటినీ కూడా పరిగణించి మానవత్వంతో మెలిగి కరోనా విపత్తును మనందరం కూడా ఎదుర్కోవాలి. ఈ కరోనాను మనం నిర్మూలించాలి. అదేవిధంగా ఈ కరోనా విపత్తు వల్ల అందరికీ కూడా జీవితం యొక్క విలువ తెలిసింది, మానవ జన్మ యొక్క విలువ తెలిసింది. మనకి లభించినటువంటి మానవ జన్మ చాలా అమూల్యమైనది. ఈ లభించినటువంటి ఈ అమూల్యమైనటువంటి మానవ జన్మను మనం దేనికోసం వినియోగించాలి? దేనికోసం వినియోగించాలి అంటే నైతిక ఉన్నతి, మానసిక ఉన్నతి, ఆధ్యాత్మిక ఉన్నతి, దానితో పాటుగా మానవత్వంతో మెలిగి తోటి వారికి సహాయపడుతూ మన దగ్గర ఉన్నటువంటి ధన జ్ఞాన సమయశక్తి సంపదలను తోటివారితోటి పంచుకుంటూ తోటివారికి మన సహాయ సహకారాలు అందిస్తూ పుణ్యకార్యాలు చేస్తూ మానవత్వంతో మెలుగుతూ ఉన్నట్లయితే మనం ఈ కరోనా విపత్తును ఎదుర్కోవచ్చు అని తెలియజేస్తూ ఈ కరోనా విపత్తును ఎదుర్కోవడంలో భాగంగా బౌద్ధ ధమ్మపీఠం మాస్కులను తయారు చేసి ఎవరికైతే అవసరం ఉంటుందో వారందరికీ కూడా ఈ మాస్కుల్ని మనం పంచిపెడుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారికి ఈ కిరాణా సామాగ్రిని కూడా మనం పంచుతూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని హాస్పిటల్స్కి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను మనం అందజేయడం జరిగింది. అదేవిధంగా బౌద్ధ ధమ్మపీఠంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉంచి ఎవరికైతే కరోనా ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా కొంతమందికి ఆక్సిజన్ అవసరం ఉంటుంది, అటువంటి వారికి మన దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని వారికి వారి ఇంటికి పంపించి వారికి వారు కరోనా నుండి పూర్తిగా కోలుకునేంత వరకు అవి వాటిని అక్కడ ఉంచి తర్వాత వారు మనకి తిరిగి అందజేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ కరోనా విపత్తులో కొన్ని సహాయక కార్యక్రమాలని బౌద్ధ ధమ్మపీఠం చేపడుతోంది. ఈ పరిసర ప్రాంత ప్రజలు వీరందరూ కూడా అందిస్తున్నటువంటి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ బౌద్ధ ధమ్మపీఠం చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం. ఈ కరోనా విపత్తు కాలంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను కానివ్వండి, అదేవిధంగా ప్రజలకి సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి అందేటువంటి సహాయ సహకారాలు ప్రజలకు అందేందుకు కానివ్వండి. మన టీసీఎన్ ఛానల్ వారు చాలా విస్తృతంగా పనిచేస్తూ ఉన్నారు. గత సంవత్సరం కూడా మన బౌద్ధ ధమ్మపీఠం అనేక కార్యక్రమాలను చేసింది. అప్పుడు కూడా టీసీఎన్ ఛానల్ వారు మా కార్యక్రమాలన్నింటినీ కూడా వారు కవర్ చేయడం జరిగింది. ఆ సమయంలో మేము చూస్తూ ఉన్నాం, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టీసీఎన్ ఛానల్ కూడా అక్కడే ఉండేది. అక్కడ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు కానివ్వండి, ఈ కరోనా ఇబ్బందులు కానివ్వండి, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి కరోనా ఇబ్బందుల నుండి ప్రజల్ని కాపాడడం కోసం, బయటికి తీసుకురావడం కోసం టీసీఎన్ ఛానల్ ఎంతగానో గత సంవత్సరం పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన టీసీఎన్ ఛానల్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. దానికి బౌద్ధ ధమ్మపీఠం తరపున టీసీఎన్ ఛానల్ వారికి, యాజమాన్యానికి, అదేవిధంగా టీసీఎన్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క సిబ్బందికి కూడా బౌద్ధ ధమ్మపీఠం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇవి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్. ఇవి మన బౌద్ధ ధమ్మపీఠంలో 3 కాన్సన్ట్రేటర్స్ని ఉంచడం జరిగింది. అదేవిధంగా కొన్ని కాన్సన్ట్రేటర్స్ని మనం తణుకులో వెంకటరమణ నరసింహంకి కూడా అక్కడ కూడా మనం ఉంచాము. అదేవిధంగా రాజమండ్రి, కాకినాడ వివిధ ప్రాంతాల్లోని వివిధ హాస్పిటల్స్లో కూడా ఈ కాన్సన్ట్రేటర్స్ని మనం అక్కడికి కూడా పంపించడం జరిగింది. బౌద్ధ ధమ్మపీఠానికి వచ్చేసేటప్పటికి ఈ 3 కాన్సన్ట్రేటర్స్ ఇక్కడ ఉంటాయి. బౌద్ధ ధమ్మపీఠంలో 3 కాన్సన్ట్రేటర్స్ని మనం ఇక్కడ ఉంచడం జరిగింది.
ఒక కాన్సన్ట్రేటర్ ఆల్రెడీ బయటికి వెళ్ళింది. ఇవి ఇక్కడ ఉంచడానికి కారణం ఏంటి అంటే కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకుని కోవిడ్ నెగటివ్ వచ్చేసిన తర్వాత కూడా కొంతమందికి ఆక్సిజన్ అవసరం ఉంటుంది. వాళ్ళకి ఈ కాన్సన్ట్రేటర్స్ చాలా ఉపయోగపడతాయి. కోవిడ్ ట్రీట్మెంట్ అయిపోయి నెగటివ్ వచ్చిన తర్వాత కూడా కొంతమందికి ఆక్సిజన్ అవసరం ఉంటుంది. దాన్ని డాక్టర్ గారు చెప్తారు, అది 4 లీటర్స్ పర్ అవర్ అని చెప్పి, లేకపోతే 2 లీటర్స్ పర్ అవర్ అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి ఈ కాన్సన్ట్రేటర్స్ చాలా ఉపయోగపడతాయి. అటువంటి వారు ఎవరికైనా సరే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అవసరం అయితే కనుక వారు మా దగ్గర ఉన్నటువంటి డాక్టర్స్ని సంప్రదించినట్లయితే మన బౌద్ధధమ్మ పీఠం వారికి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు 2-3 రోజుల్లో రికవర్ అయిపోతారు. రికవర్ అయిన తర్వాత వారు మనకి దీన్ని తిరిగి పంపించేసేయాలి. తిరిగి పంపించేసినట్లయితే మనం దీన్ని వేరొకరికి ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మన బౌద్ధధమ్మ పీఠంలో 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని ఇక్కడ ఉంచడం జరిగింది. దీంతోపాటుగా మన బౌద్ధధమ్మ పీఠం ఈ విధంగా మాస్కులను కూడా తయారు చేసి అవసరమైన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ ఆటో యూనియన్స్కి మనం ఇవి ఒక్కొక్కరికి 2 చొప్పున ప్రతి ఆటో డ్రైవర్కి కూడా ఈ మాస్కులను పంచుతూ ఉన్నాం. దాంతోపాటుగా మనం ఇది శానిటైజర్, ప్రతి ఆటో యూనియన్కి కూడా మనం ఈ శానిటైజర్ను కూడా సప్లై చేయడం జరుగుతుంది.